జమ్మూ కాశ్మీర్లోని విద్యార్థులందరినీ స్వస్థలానికి సురక్షితంగా చేరుస్తాం. తల్లిదండ్రులు బంధువులు ధైర్యంగా ఉండండి. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి, ఈ విషయమై విద్యార్థుల కుటుంబాలను సంప్రదిస్తున్న తెలంగాణ ఎంపీ బండి సంజయ్ బాబురావు అరవింద్. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లోని విద్యను అభ్యసిస్తున్న తెలుగు రాష్ట్రాలకు 109 మంది విద్యార్థులను క్షేమంగా వారి స్వస్థలానికి పంపించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్, సోయా బాబురావు, ధర్మవరపు అరవిందలతో ఎప్పటికప్పుడు విషయాలను తెలుసుకుంటూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అధికారులతో విద్యార్థులు క్షేమంగా పంపించే ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా కిషన్ రెడ్డి తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీలో ఉన్న 5000 మంది విద్యార్థులను వారి వారి గమ్యస్థలాలకు క్షేమంగా చేర్చేందుకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అధికారులతో రైల్వే విమానయాన శాఖల అధికారులతో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను ప్రత్యేక బలగాల రక్షణలో ముందుగా జమ్మూ పట్టణానికి తరలిస్తున్నారు. అక్కడ నుండి ప్రత్యేక రైళ్లతో పాటు వివిధ రవాణా మార్గాల ద్వారా సురక్షితంగా విద్యార్థులు గమ్యస్థానానికి చేర్చడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ విషయానికి ఎప్పటికప్పుడు రైల్వే మంత్రితో, వివిధ శాఖల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశాయని కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 109 మంది విద్యార్థులు కూడా వారి వారి గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థుల తరలింపు విషయంలో బీజేపీ ఎంపీ అరవింద్, ధర్మపురి, బండి సంజయ్, సోయా బాపురావులు ప్రతిక్షణం కిషన్ రెడ్డి గారికి సహాయంగా ఉంటున్నారని, శ్రీనగర్లో విద్యనభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారికి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి తమ పేర్లను పంపించడంతో వారిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే కాశ్మీర్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, విద్యార్థులు క్షేమంగా ఇంటికి చేరుతారని కిషన్ రెడ్డి తెలిపారు.